కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయమే ఈ కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం ఇది జిల్లాలో జగిత్యాల నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది కొండలు లోయలు సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రదేశం జానపదాల ప్రకారం ఈ గుడిలో నలభై ఒక్క రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం ఇక ఈ దేవాలయంకి చరిత్రలో చాలా ప్రత్యేకత ఉంది ఆ విశేషాలను తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చరిత్ర గురించి మాట్లాడుకుంటే పూర్వము రామ రావణ యుద్ధం జరుగు కాలమున లక్ష్మణుడు మూర్చపోవడం మనందరికీ తెలిసిన విషయమే లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు అతడు సంజీవనుని తెచ్చినప్పుడు ముత్యంపేట అనే ఈ మార్గమున కొంత భాగం విరుగుపడుతుంది ఆ భాగమునే కొండగట్టుగా గల పర్వత భాగముగా పిలుస్తున్నారు దేవాలయ చరిత్ర సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం కొడిమ్యాల పరిగణాలలో సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు ఆ ఆవుల మందంలోని ఒక ఆవు తప్పిపోయింది సంజీవుడు వెతగ్గా పక్కన ఒక పెద్ద చింత చెట్టు కనబడగా సేద తీరడానికే ఆ చెట్టు కింద నిద్రపోతాడు కలలో ఆంజనేయ స్వామి వారికి నేను నేనిక్కడ కోరంద పొదలో ఉన్నాను నాకు ఎండా వాన నుంచి రక్షణ కల్పించు నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యారట సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవును వెతగ్గా శ్రీ ఆంజనేయ స్వామివారు కంటపడ్డారట సార్థకనాముడు సంజీవునికి మనసులో నిర్మల భక్తిభావం పొంగి పొర్లింది ఆనంద బాష్పజాలలు రాలి స్వామివారి పాదాలను తడిపాయి చేతులెత్తి నమస్కరించాడు దూరం నుండి ఆవు అంబా అంటూ పరిగెత్తుకు వచ్చింది సంజీవుడు చేతి గొడ్డలతో కూరందుపదను తొలగించగా చక్ర గదాలంకరణలతో శ్రీ ఆంజనేయస్వామివారు విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు స్వామి ముఖం ఆంజనేయస్వామి ముఖం రెండు ముఖాలతో వేయించేసి ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత ఇది ద్విముఖాలతో స్వామివారు ఎక్కడా వెలిసినట్లుగా లేదు నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి స్వయంగా నారసింహ వక్రం శంఖం చక్రం వక్షస్థలంలో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండడం విశేషం ఈ గుడిని మూడు వందల సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి నిర్మించాడు ప్రస్తుతం ఉన్న దేవాలయం నూట అరవై సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖే కట్టించబడింది శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీ బేతాళ స్వామి ఆలయ కొండపైన నెలకొని ఉన్నారు ఇక ఈ విగ్రహంలోని విశేషాల గురించి తెలుసుకుందాం ఒకవైపు నరసింహస్వామి మరొక వైపు ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఈ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కలిసి ఉండడం చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండడం ప్రత్యేకమైన విశేషంగా చెప్పుకుంటారు యుగంలో ఈ ప్రాంతంలోని ఋషుల తపం యజ్ఞయాగాదులు చేసుకుంటున్న సమయంలో హనుమంతుడు లక్ష్మణుని రక్షణార్థం సంజీవని పర్వతం తీసుకుని వెళ్ళసాగాడు అది గమనించిన ఋషులు రామదూతను సాదరంగా ఆహ్వానించారు మీ మర్యాద బాగుంది ఇది ఆగవలసిన సమయం కాదు కదా శ్రీరాముడి కార్యానికై త్వరగా వెళ్ళాలి తిరిగి వస్తాను అని చెప్పి వాయుసుతుడు వేగంగా వెళ్ళిపోయాడు కొన్ని రోజులకు అవ్యక్త దుష్టగ్రహ శక్తులు ఆ ఋషుల దైవ కార్యాలను ఆటంకపరచసాగారు తిరిగి వస్తానన్న హనుమ రాలేదు వారిలో కొంతమంది ఋషులు గ్రహణాదులకు వైరి అయిన భూతనాథుడి బేతాలాన్ని ప్రతిష్ఠించారు లాభం లేకపోయింది వారి ఉపాసనా తపశ్శక్తిని ధారపోయగా వారి తపస్సుకు మెచ్చి పవిత్రమూర్తి పవనసుతుడు శ్రీ ఆంజనేయుడు స్వయంభూగా వెలిశాడు నాటి నుండి ఋషులు శ్రీ స్వామివారిని ఆరాధిస్తూ వారి దైవ కార్యాలను నిర్విఘ్నంగా చేసుకోసాగారు ఇక ఈ ఆలయానికి దగ్గరలోని దర్శనీయ స్థలాల గురించి తెలుసుకుందాం ఈ దేవాలయంతో పాటు కొండగట్టు దగ్గర కొండలరాయను స్థావరము మునుల గుహ సీతమ్మ కన్నీటి ప్రదేశం తిమ్మయ్యపల్లె శివారులోని బోజ్జపోతన గుహలు అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లదారి బేతాళుడి ఆలయం పులిగడ్డ బావి కొండలరాయను గట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం శ్రీ వెంకటేశ్వర ఆలయం అమ్మవారు శ్రీరామ పాదుకలు అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్ళు హరిత వర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు కనువిందు చేస్తాయి దేవాలయానికి సమీపంలో గుట్ట కింద నిర్మించిన అతి పెద్ద ఆంజనేయస్వామి విగ్రహాలు చోపర్లను ఆకర్షిస్తాయి ఇక ఇక్కడ జరిగే ప్రత్యేక ఉత్సవాలు పండగల గురించి తెలుసుకుందాం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కృష్ణాష్టమి విజయదశమి వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం ధనుర్మాసోత్సవం గోదా కళ్యాణం పవిత్రోత్సవం శ్రావణ మేళా ఉత్సవం శ్రీ సుదర్శన యాగం మొదలగు ఉత్సవాలను ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు ప్రతి ఏడాది చైత్రమాసం పౌర్ణమి నాడు హనుమంతుని జన్మోత్సవాన్ని వైభవంగా జరుపుతారు ఇలాంటి అద్భుతమైన వీడియోలు మరిన్ని మీకు కావాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి